తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్లో చూద్దాం. అధ్యక్ష, ఈ యొక్క శ్మశాన వాటికలకు సంబంధించి గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు, అట్లాగే ధర్మారెడ్డి గారు, శంకర్ నాయక్ గారు, కిషన్ రెడ్డి గారు, అంజయ్ గారు, ప్రభాకర్ గారు, దయాకర్ రావు గారు, సునమ్ రాజయ్య గారు, వెంకట వీరయ్య గారు, బాలకిషన్ గారు, ఆల వెంకటేశ్వరుడు గారు, మదన్ లాల్ గారు, కైసర్ రెడ్డి గారు, రామచరణ్ గారు, ఇంతమంది సభ్యులు ఈ అంశంలో ప్రస్తావించారు. అధ్యక్ష, అంటే వాస్తవంగా సమస్య తీవ్రత ఆ స్థాయిలో ఉంది కాబట్టి గౌరవ సభ్యులు ఆ స్థాయిలో స్పందించడం జరిగింది. ఇది ఈ ఒక్కరోజు వచ్చిన అంశం కాదు అధ్యక్ష, గడిచిన దశాబ్దాల నుంచి దానిపైన ప్రాపర్ ప్లానింగ్ లేని కారణంగా నిర్లక్ష్యంగా ఈ స్థాయి ఉంది. దీనికి సంబంధించి అధ్యక్ష, మొట్టమొదటిగా ఒకటి, ఈ యొక్క దీని కాస్టింగ్ సంబంధించి, డిజైన్కి సంబంధించి జిల్లా కలెక్టర్లకు కూడా అధికారం ఇవ్వడం జరిగింది. అట్లాగే రెండవది, ఈ టాయిలెట్ సంబంధించి, వాటర్ సప్లై సంబంధించి కూడా నరేగా ద్వారా కూడా వాటి నిర్మాణం చేయించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వాటర్కి సంబంధించి కూడా ఈ యొక్క వాటర్ గ్రిడ్ ద్వారా అయితే పైప్ వేస్తున్నాయో సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి దానికి కనెక్టివిటీ చేయించే ప్రయత్నం చేస్తాం. ఆర్ అదర్వైజ్ ఈవెన్ ఎనర్జీస్ కూడా వాటర్ ప్రొవైడ్ చేయడానికి బోరేస్ చేయించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధాన అంశం ఏంటంటే ముఖ్యంగా ల్యాండ్ సమస్య వస్తూ ఉంది. ఈ ల్యాండ్ సమస్యకు సంబంధించిన ప్రత్యక్ష, గ్రామాలలో ఉన్నటువంటి ఆప్షన్స్ ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని నిర్మాణం చేసే అవకాశం. రెండవది, అసైన్ ల్యాండ్స్ ఉంటే అవి నిరుపయోగం ఉంటే వాటిని రెస్టోర్ చేసుకొని చేయించడం చేసేపాటు కూడా జరుగుతూ ఉంది. మూడవది అధ్యక్ష, కొన్ని జిల్లాలు ఇప్పటికే జిల్లా కలెక్టర్స్ ఉన్నటువంటి నిధుల ద్వారా కూడా అవసరం చోట వాటిని పర్చేజ్ చేసి కూడా కొన్ని చోట్ల స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, త్వరలోనే గౌరవ రెవెన్యూ శాఖ మంత్రుల వారితో, అట్లాగే వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, సంబంధిత మంత్రులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ల్యాండ్ సమస్య, ఈ బరియల్ గ్రౌండ్స్ కోసం అయితే సమస్య ఉందో దాన్ని ఏ విధంగా అధిగమించడం కోసం ఒక త్వరలో మీటింగ్ పెట్టుకుని ఆ ల్యాండ్ సమస్యకు పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన దానిలో అంటే ఒక పాలసీ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. రెండవది, సెకండ్ బరియల్ గ్రౌండ్ అడుగుతూ ఉన్నారు. సెకండ్కి సంబంధించి కూడా వాస్తవంగా ఇప్పుడు ఈ ల్యాండు అవైలబిలిటీ వల్ల కొంత స్లో ప్రోగ్రెస్ ఉంది అధ్యక్ష. ఇప్పటికే ఒక 1000 ప్రోగ్రెస్లు ఉన్నాయి. శాంక్షన్స్ అనేది మీకు సంఖ్య కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే వీటికి సంబంధించి డోనార్స్ కూడా, ఎవరైతే డోనార్స్ కనుక ల్యాండ్ ఒక ఈ నిర్మాణానికి సంబంధించి 5 లక్షల రూపాయలు నిధులు ఇస్తే, అంటే ఆర్ 25%, అట్లాగే 25% కానీ ఆర్ 5 లాక్స్ అని నిధులు ఇస్తే, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, వాళ్ళ ఆ పేర్లు కూడా, వాళ్ళ యొక్క ఎవరైతే డోనార్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు కూడా ఆ యొక్క శ్మశాన వాటికి పెట్టేటువంటి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడిన దానిలో ఈ హరితహారం గురించి, అందులో పార్కు గురించి మాట్లాడడం జరిగింది. నరేగా ద్వారా, ఎన్ఆర్ఎస్ ద్వారా కూడా ల్యాండ్ లెవెలింగ్ కావచ్చు, ఆ బుష్ క్లియరెన్స్ కానీ, అట్లాగే ప్లాంటేషన్ కానీ, ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అందుకనే అధికారాన్ని కూడా ఆయా జిల్లాలను బట్టి, ఆయా ప్రాంతాల అవసరాన్ని బట్టి ఆ డిజైనింగ్ కానీ, ఆ కాస్టింగ్ కానీ ఆ కలెక్టర్స్ కూడా అధికారం ఇవ్వడం జరిగింది. అట్లాగే కలెక్టర్ ఉన్న ఫండ్స్ కావచ్చు, అట్లాగే ఏసీడీపీ నిధులు కావచ్చు, ఎస్డిఎఫ్ నిధులు కావచ్చు, మరి కొత్తగా ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో కూడా కొన్ని నిధులు కూడా కేటాయిస్తాం అధ్యక్ష, సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, జిల్లాలు కావచ్చు, అందులో నుంచి కూడా ఆ నిధులను కొంత ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, షికమ్ ల్యాండ్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి షికమ్ ల్యాండ్స్ కూడా, అంటే బేసిక్గా ఆ యొక్క గ్రామాలు ఉన్నటువంటి గ్రామ కంటలు ఉన్న దానిలో షికమైన ఇంకోటి ఎక్కడైతే అబ్జెక్షన్స్ ఉండవో అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. బట్ జనరల్గా షికమ్ అనేది ల్యాండ్ అనేది సబ్మర్సిడ్ అని షికమ్ అంటాం. నీళ్లు నిండినప్పుడు అది మనం బరి చేసినటువంటి వాటిని అది అందులో నిండిపోతుంది. సో ఆ ఇబ్బంది కూడా ఉంటుంది. అందుకని ఆప్షన్స్ వర్కౌట్ చేసి ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉందో, ఎక్కడ పర్చేజ్ చేయగలుగుతామో సంబంధిత వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాట్లాడి దానికి ఒక పరిష్కారం కనుగొనేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రస్తావిస్తూ మదన్ లాల్ గారు వైరా గురించి మాట్లాడడం జరిగింది. అట్లాగే కైసర్ మహేంద్ర గారు మైనార్టీకి సంబంధించి కూడా, అంటే మైనార్టీలో కూడా సపరేట్గా చేయించే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇందులో అందరికీ కూడా అప్లికబుల్ అయ్యే విధంగా ఈ ఎనర్జీస్ను నిధులు వాడుకునే ఏర్పాటు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లాగే గౌరవ రామచంద్రెడ్డి గారు మాట్లాడుతూ పంజగుట్ట గురించి మాట్లాడడం జరిగింది. ఆ గౌరవ మంత్రి గారి దృష్టికి, మున్సిపల్ మంత్రి గారి దృష్టికి ఇది తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే సున్నం రాజు గారు మాట్లాడుతూ బీసీ కాలనీలో
మరిగూడెం గురించి ప్రస్తావన జరిగింది. ఈ యొక్క స్పెసిఫిక్గా రెఫర్ చేసినటువంటి అంశాలు ఏదైనా వాటిని సంబంధిత అధికారులను తెప్పించుకొని ఈ సమస్యను పరిష్కారం చేసినట్టు ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. ఓవరాల్గా ఈ యొక్క సబ్జెక్టు ఈ యొక్క అంశం తీవ్రత చాలా ఉన్నది. డెఫినెట్గా దీనికి ఒక పరిష్కార మార్గం కనుక్కొని ఫెసిలిటీస్ గురించి, కాస్టింగు, ల్యాండ్ అవైలబిలిటీ వీటన్నిటిపైన సమగ్రంగా చర్చ చేసి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ ఇస్ ఓవర్, రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ పోస్ట్పోన్. వాయిదా ప్రతిపాదనలు. జి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని మరియు వారి ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ ఎస్ వెంకట వీరయ్య గారు మరియు ఇతర సభ్యులు 10వ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయిన విషయం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ సున్నం రాజయ్య గారు, భవన నిర్మాణ కార్మికులకు 1996 కేంద్ర చట్టాన్ని రాష్ట్రంలో అమలు పరచాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. నౌ 0 అవర్. పువ్వాడ అజయ్ గారు, అధ్యక్ష, ఇది ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్య అధ్యక్ష. ప్రభుత్వం జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ళు లేదా ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఒక సదుద్దేశంతో గతంలో నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. కొన్ని కారణాల రీత్యా ఖమ్మంలో ఎప్పటి నుండో స్థిరపడి జర్నలిస్టు వృత్తిలో ఉన్న వారికి 1-8 ఎకరాల వరకు స్థలం కేటాయించడం జరిగింది అధ్యక్ష. మనమే ఇల్లు కట్టిస్తామని, కానీ జర్నలిస్టులు కోరేది వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వమని కోరుతా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి నా రిక్వెస్ట్ ప్రభుత్వానికి, ఒక అనువైన స్థలం మా మంత్రి గారు కూడా చూశారు, దాన్ని త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తే 200 మంది కనీసం ముందుగా ఇస్తే బాగుంటుంది అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు ప్రస్తావించినటువంటి అంశాన్ని నోట్ చేసుకోవటం జరిగింది అధ్యక్ష. అహ్మద్ పాషా ఖాద్రి గారు. జనాబీ స్పీకర్ సాహబ్, హైదరాబాద్ కి తారీఖి మక్కా మస్జిద్ కి తాలూక్ సే మే బతానా చాతా హూ కి రమజాన్ కే కరీబ్ హై, రమజాన్ ఏక్ మహీనా బీచ్ మే హై. యే తారీఖి ఇమారత్ మే జో పానీ పజర్ రహా థా, టపకే హో రహే థే, ముతాసిర్ థీ ఇమారత్ మక్కా మస్జిద్ కి, تو اس کے لیے نقیب ملت اسدالدین اویسی صاحب, صدر مجلس, رکن پارلیمنٹ نے چیف منسٹر صاحب کو ایک تفصیلی مراسلہ لکھا کہ ایک تاریخی ورثہ حیدرآباد کا چار مینار اور چار مینار دواخانہ مکہ مسجد, اس کی آبپاشی بہت ضروری ہے. تو صدر صاحب کی نمائندگی پر 2015 میں اس کی نمائندگی کی گئی بالا اخر, اس کے اوپر ایک اسٹیمیٹ تیار ہوا, 9 کروڑ روپے کی لاگت سے وہاں کام کا آغاز ہوا, کام چل رہا ہے, جس کے لیے میں حکومت کا شکریہ ادا کرتا ہوں. لیکن اس اسٹیمیٹ میں, اس مراسلے میں وہاں کے شامیانوں کا ذکر تھا, جو شامیانے تقریباً 3 سال سے پھٹ گئے ہیں. شامیانے اس کے مقامات کے اپنے الگ تھے, وہ ٹینٹ کے لیے ایک ٹینڈر بلانا, اس کی منظوری کے لیے بھی نمائندگی کی گئی تھی, وہ چھوٹ گیا. اس میں ساؤنڈ سسٹم کی درستگی, اس کو ریپلیسمنٹ کے لیے بھی لکھا گیا تھا, وہ بھی چھوٹ گیا. اور ایک مکہ مسجد کا جو طہارت خانہ, وضو خانہ ہے, اس کی نئی بلڈنگ بنانے کے لیے اسٹیمیٹ کے لیے بتایا گیا. 2 سال کا عرصہ ہوا, اس کا اسٹیمیٹ بن کے رکھا ہوا ہے, منظوری نہیں ہوئی, اس کے تعلق سے بھی نمائندگی کی گئی. میں یہ آپ کے ذریعے حکومت سے میری خواہش ہے کہ یہ تمام مسائل کو فوری حل کرتے ہوئے, رمضان ایک مہینہ بعد میں رمضان شروع ہونے والا ہے, اس کی میٹنگ ایک مہینہ, کم از کم ایک مہینہ پہلے بلائے تو تمام انتظامات وقت پہ ہوتے ہیں. ایک ہفتہ یا 4-5 دن پہلے میٹنگ ہوتی ہے, جس کی وجہ سے کام ہم کمل نہیں ہوتے, پورا رمضان کام ہوتے رہتا. اس لیے باغیام کی شاہی مسجد اور مکہ مسجد کے ملازمین کی تنخواہوں کو بھی بڑھانا چاہیے, امام اور خطیب کی تنخواہوں کو بھی اس میں اضافہ کرنا چاہیے, اور وہاں محنت کرنے والے جتنے ملازمین ہیں ان کے لیے بھی تنخواہوں میں اضافہ کرنا, وقت پر تنخواہ دینے کے لیے پابند کیا جائے. شکریہ. اسپیکر سر, جناب پاشا خادری صاحب نے جو مکہ مسجد کے ریپیئر کے بارے میں اور موزم کے بارے میں جو آپ نے کہا, اس پہ غور کرے گی سرکار اور نوٹ کیا گیا. این وی ایس ایس پربھاکر گار. ఎస్సీ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి 59 ఉపకులాలు ఈ మధ్య చాలా ఆందోళన చెందుతున్నాయి అధ్యక్ష. వాళ్ళ యొక్క జీవితాలు కూడా చాలా దుర్లభంగా మారిపోయినాయి అధ్యక్ష. మరి దాంట్లో ప్రధానంగా బుడగజంగాలు, హోలీ దాసరి, మోచి, బైండ్ల, వాల్మీకి,
ఈ రకంగా కులాలు సంఘటితమైతే వారి యొక్క కార్యాలయాన్ని కూడా మన ఉప ముఖ్యమంత్రి గారే ప్రారంభించారని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. అయితే డప్పు చెప్పుకు సంబంధించి మరి ఒక వెల్ఫేర్ స్కీమ్ని తీసుకురావాలని చెప్పని, ఆ కళాకారులకి కనీసం 2000 పెన్షన్ అన్న ఇచ్చేటట్టుగా చూడాలని చెప్పని వారు ఆశిస్తున్నారు. అట్లాగే ఈ కులాలకు సంబంధించినటువంటి, కుల దేవతలకు సంబంధించినటువంటి దేవాలయాల్లో ఎండోమెంట్స్ వాళ్ళే ఆ యొక్క అర్చకులకి జీతాలు ఇచ్చేటువంటి విధంగా కూడా కావాలని వారు కోరుకుంటున్నారు అధ్యక్ష. దాంతోపాటు మరి వాల్మీకి ఈ కులాలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వడంలో కూడా తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతున్నటువంటి మాటను కూడా నేను మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తూ, మరి ఎంఆర్ఓలు మరి దరఖాస్తు చేసుకోగానే కుల సర్టిఫికెట్లు ఇచ్చేటట్టుగా చూడటం, ఈ ఉపకులాలన్నీ కూడా ఒక కార్పొరేషన్ని బీసీలలో ఎంబీసీలకు ఏర్పాటు చేసినట్టుగా ఈ ఉపకులాలకి మరి కార్పొరేషన్ కావాలని కూడా కోరుతున్నారు అధ్యక్ష. దాని మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు లేవనెత్తిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది, తప్పకుండా పరిశీలిస్తాం. రాజేందర్ రెడ్డి గారు. అధ్యక్ష, మా నారాయణపేట నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీను గవర్నమెంట్ పరం చేయడం జరిగింది. దానికి జీవో నెంబర్ 1 అని కూడా ఇష్యూ చేసింది అధ్యక్ష. అయితే దాంట్లో శాంక్షన్ పోస్టులు ఓన్లీ 11 పెట్టిండ్రు. ఇవాళ దాని స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో 1100 మంది అక్కడ విద్యార్థులు చదువుతుంటే దానికి కావాల్సింది 75 మంది శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. 11 కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకొని కూడా మనం పాఠాలు చెప్పాలంటే కూడా శాంక్షన్ పోస్టులు ఉంటేనే కాంట్రాక్ట్ పోస్టులు మనము తీసుకోవడానికి వీలుంటుంది. దీని ఎందుకంటే ఇప్పుడు ముందు మేనేజ్మెంట్ ఉంటే వాళ్ళు తీసుకొని చదువు చెప్పించేవాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ పరమైనాక ఇది ఆ బాధ్యత మన మీద ఉంటుంది. దయచేసి మన ఉప ముఖ్యమంత్రి గారు ఆ పోస్టులను శాంక్షన్ పోస్టులు ఇస్తే మేము కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొని ఆ పాఠాలు చెప్పేయడానికి వీలవుతుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం నారాయణపేట వచ్చినప్పుడు ఒక పీజీ కాలేజ్ ఈ అకాడమిక్ ఇయర్లో శాంక్షన్ చేస్తామని చెప్పిండు అధ్యక్ష. అదొకసారి దయచేసి వాళ్ళు దాన్ని విచారించి అది కూడా చేయాలని మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలు రెండు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి, త్వరగా నిర్ణయం తీసుకుంటాం. ఆర్ కృష్ణయ్య గారు. అధ్యక్ష, ఈ మిషన్ భైరత కింద గ్రామీణ ప్రాంతాల్లో కానీ హైదరాబాద్లో కానీ వేస్తున్నటువంటి ఈ పైప్లైన్లు పాత పైప్లైన్లను, అంటే గ్రామాల వరకు బాగానే తీసుకొస్తున్నారు, గ్రామంలో పాత పైప్లైన్లను మార్చడం లేదు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా అపార్ట్మెంట్లు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి, చిన్న చిన్న కాలనీలు ఉన్నప్పుడు వేసిన పైప్లైన్లు ఉన్నాయి, ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చినాయి, కాలనీలు వెలిచినాయి, చాలా పెద్ద ఎత్తున నీటి అవసరం ఉంది. పాత పైపులను మార్చి కొత్త పైపులు వేయాలంటే కాంట్రాక్టర్లు మా డిపిఆర్లో లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కానీ ప్లాన్లో లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ విషయంలో మంత్రి గారు జోక్యం చేసుకొని, ఎందుకంటే ఎట్లాగూ మిషన్ భగీరథ కింద నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి అన్ని కార్యక్రమాలు మొత్తం పైప్లైన్ అనే మార్చేటటువంటి ప్రక్రియ చేపట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పైప్లైన్లు ఎప్పుడో అవుట్డేటెడ్, 20-30 కింద వేసిన పైప్లైన్లు నాసిరకం పైప్లైన్లు ఉన్నాయి. ఇప్పుడు మిషన్ భగీరథ కింద గ్రామాలలో ఇంటింటికి ఇచ్చే పైప్లైన్ల లోపల కూడా రీప్లేస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, లేదా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఉంటే కాంట్రాక్టర్లు వేయడం లేదా వేయకపోతే వాటి మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తించాలి. హైదరాబాద్లో మాత్రము చాలా ప్లేసులు మొత్తం ఎక్కడ కూడా కొత్త పైప్లైన్లు వేయడం లేదు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి, విచారణ జరపాలని చెప్పి డిమాండ్ ఇస్తుంది. అధ్యక్ష, కృష్ణయ్య గారు చెప్పిన అంశాన్ని గమనంలోకి తీసుకొని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. రాథోడ్ బాబురావు గారు. అధ్యక్ష, బోతు నిధుల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేనందువల్ల మరి చాలా పెద్ద నియోజకవర్గం, 9 మండలాలు ఉన్నాయి, అక్కడ ఫైర్ స్టేషన్ లేనందువల్ల చాలా నష్టం జరిగింది. నిన్న నియోజకవర్గ కేంద్రంలో అగ్ని ప్రమాదంతో ఆర్డబ్ల్యూఎస్ చెందిన పైపులు చాలా లక్షల కొద్ది నష్టం జరిగింది అధ్యక్ష. కాబట్టి దయచేసి మా నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకుని అధ్యక్ష సమస్యను పరిశీలిస్తాను.
ఆనరేబుల్ స్పీకర్ సార్ మేరా ఆజ్ జో జీరో అవర్స్ మే క్వశ్చన్ హై వో హెల్త్ మినిస్టర్ సాహబ్ కే లియే హై సార్ హమే మేరీ కాన్స్టిట్యూన్సీ కే అందర్ నిలోఫర్ హాస్పిటల్ హై సార్ నిలోఫర్ హాస్పిటల్ ఇండియా నహీ బల్కి ఏషియా కే అందర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నంబర్ వన్ హై సార్ జో మోర్ దెన్ 1000 బెడ్స్ కా హాస్పిటల్ హై సార్ వహాన్ పర్ చార్ బ్లాక్ హై సార్ మగర్ వెంటిలేటర్స్ కీ కమీ హై సార్ పూరే బ్లాక్స్ మిలాయ తో 15 వెంటిలేటర్స్ మేరే పాస్ మౌజూద్ హై సార్ ఆజ్ ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ ఇతనే హో రహే హై సార్ అగర్ కోయి గరీబ్ ఆద్మీ ప్రైవేట్ హాస్పిటల్ కే అందర్ లేకే గయా తో 5 లాఖ్ సే లేకే 20 లాఖ్ తక్ బిల్ హో రహీ సార్ తో ఐసీ హాలాత్ కే ఊపర్ నీలోఫర్ హాస్పిటల్ మే వెంటిలేటర్ ఏక్ ఐసీ చీజ్ హై సార్ డబల్ బెడ్ భీ నహీ డాల్ సక్తే వెంటిలేటర్ ఏక్ కో ఏక్ హీ లగానా పడతా హై తో యే బచ్చియోం కా బహుత్ జ్యాదా జరూరత్ హై తో మే మినిస్టర్ సాహబ్ సే ఖాయిష్ కర్తా హూం కమ్ సే కమ్ 30 వెంటిలేటర్ ఇమీడియట్ దీజియే సార్ కాఫీ బచ్చో కి జిందగీ బచేంగి మే ఆప్సే దర్ఖాస్త్ కర్తా హూం సార్ థాంక్ యూ సో మచ్ అధ్యక్ష గౌరవ సభ్యుడు చెప్పిన దాన్ని నోట్ చేసుకోండి అధ్యక్ష తొందరలోనే ప్రాబ్లం సాల్వ్ చేస్తాం అధ్యక్ష వదలు గారు నల్లల వదలు గారు అధ్యక్ష మా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం లేక రైతులు ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇటీవలనే ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి గుడిసెలో ఖాళీ పోవడం జరిగింది ఆ రైతులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత ఎంత అంటే అంటే చల్లార్చాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా అది చల్లారకుండా అన్ననే మరి శవమైపోయి అంటే దహనమైపోయే సందర్భం ఉన్నది అదే కాకుండా పత్తి రైతులు కూడా చాలామంది ఇటీవల కాలంలో మరి గిట్టుబాటు ధర కోసం అని వేచి చేసి వేచి చూస్తే అగ్నిమాపక గుదాయి కూడా అవి కాలిపోతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే అగ్నిమాపక కేంద్రాన్ని ఫైర్ స్టేషన్ను మా చెన్నూరు నియోజకవర్గం కేంద్రంలో పెట్టాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది విఠల్ రెడ్డి గారు అధ్యక్ష నేను చెప్పబోయేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు విద్యాశాఖ మంత్రి గారికి విన్నపం మా ముదూరు నియోగ కేంద్రంలో మరి 3 గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి మరి ముదూరులో డిగ్రీ కాలేజ్ లేక వాళ్ళ ఇంటర్ చదవగానే డ్రాప్ అవుట్ అవుతున్నారు మరి చాలా బ్యాక్వర్డ్ ఏరియా నిజామాబాద్ కానీ హైదరాబాద్ రావడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల దయచేసి ముదూరు తాలూకా హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజ్ ఈ సంవత్సరం మీ అకాడమిక్ జూన్ 18 నుంచి మీరు ఓపెన్ చేపిస్తారని చెప్పి మనసారా కోరుతున్నాము అధ్యక్ష అది కాకుండా మరి లాస్ట్ ఇయర్ కుంటాల మండల హెడ్ క్వార్టర్లో కూడా జూనియర్ కాలేజ్కు మరి ఫైనాన్స్ కూడా క్లియర్ చేశారు మరి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావాలి దయచేసి అది కూడా ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి మరి బాసర్లో కూడా జూనియర్ కాలేజ్ ఓపెన్ చేయాలని చెప్పి మీకు విన్నపిస్తాం అధ్యక్ష గౌరవ సభ్యులు మధురలో డిగ్రీ కళాశాల కావాలని అడిగారు ప్రభుత్వ పరిశీలనలో ఉంది అని తమ ద్వారా తెలియజేస్తున్నారు నౌ టీ బ్రేక్ ఫర్ 15 మినిట్స్